షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఈ బైబిల్ స్టడీస్లో సెకండ్ సెషన్లోకి మనం వచ్చాం. మత్తయి సువార్త 5:16 ఇప్పుడు మనం మళ్ళా తిరిగి ధ్యానం చేసుకోబోతున్నాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు సత్క్రియలను చూసి, సత్క్రియల గురించి ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం. సత్క్రియలు ప్రతి మతం కూడా ఆ మతంలో ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇతరులు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. అయితే యేసు ప్రభు చెప్పిన ఈ మానవ విలువలను ప్రత్యేకంగా తీసుకొని క్రైస్తవ్యం మాత్రమే సొసైటీకి, సమాజానికి మేలు చేసింది అని నేను చెప్పగలను. ఎలాగంటే, బ్రిటిష్ వాడు దోచుకున్నాడు దేశాన్ని. అంటే ప్రతి రాజు కూడా యుద్ధాలు చేసి దేశాలను జయించినప్పుడు అక్కడ ఉన్న వనరుల్ని పట్టుకొని వెళ్ళిపోవటం అనేది ఆనవాయితీ. బ్రిటిష్ వాడే కాదు, ఎవడైనా సరే చరిత్రలో వనరులను తోచుకెళ్ళిపోతారు, పశువులను తోలుకెళ్ళిపోతారు, మనుషుల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు, అందమైన ఆడపిల్లల్ని తీసుకువెళ్ళిపోయి వివాహాలు చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళతో కలిసి సహజీవనం చేస్తారు వాళ్ళు. ఇటువంటివి చాలా చూస్తాం మనం. తర్వాత పట్టణాలు తగలబెట్టేశారు, ఇళ్ళు తగలబెట్టేస్తారు, గోళ్ళ బద్దలు కొట్టేస్తారు, కట్టడాలు కూల్చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతాయి వాస్తవం. అందుకే బ్రిటిష్ వాడు వచ్చాడు, వాడికి అందిన మట్టుకు దోచుకుని వెళ్ళిపోయాడు. అయితే 1800 మిషనరీలు వచ్చారు. 1600 అంటే బ్రిటిష్ వాడు 1599 December 31 ఇండియాలోకి ఎంటర్ అయ్యాడు. 18,000 సైన్యంతో వాడు ఇండియాలోకి, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత క్రైస్తవ మిషనరీలు ఎవరు రాలా? క్రైస్తవ మిషనరీలు ఎప్పుడు వచ్చారు? బ్రిటిష్ వాడు వచ్చిన 200 మిషనరీలు వచ్చారు. 1800 వచ్చాడు. 1800 వచ్చి వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు అనాథ ఆశ్రమాలు స్థాపించారు, ఆర్ఫన్ సెంటర్స్, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధుల యొక్క ఆశ్రమాలు నెలకొల్పారు, తర్వాత హాస్పిటల్స్ ఆసుపత్రులు, రోగులకు చికిత్సలు చేశారు. వాళ్ళు కుష్ఠరోగులకు శుద్ధి చేశారు, వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చారు. కుష్ఠరోగులకి ఎవడు ముట్టుకుంటాడు? అసలు కుష్ఠరోగులకి పరిచర్య చేయాల్సిన అవసరం ఏముంది? స్లమ్ ఏరియాలో ఉన్న ఆ అణగద్రక్కబడిన ఆ ప్రజలకు చేయూతనివ్వవలసిన అవసరత మిషనరీలకి ఏమొచ్చింది? వాళ్ళకి అవసరం లేదు అది. కానీ క్రైస్తవ్యం ఉంది, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది. అందుచేత వాళ్ళు ఆ విధంగా దిక్కులేని వారికి, దరిద్రులైన వారికి, అనాథులైన వారికి, విధవరాళ్ళైన వారికి వాళ్ళు చేయూతనిచ్చారు. మనం చక్కగా చెప్పుకోగలం. అలాగే హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి,
వైద్యం ప్రారంభించబడింది. ఆ వైద్యంలో నుండే అనేక రకరకాల మెడిసిన్స్ తయారు చేయడం, ఆపరేషన్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా కట్లు కట్టే పద్ధతి దగ్గర నుండి ఆపరేషన్స్ వరకు కూడా వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. రెండవ విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ మిషనరీలు ప్రోద్బలం వల్లనే ప్రపంచ ఆరోగ్య కేంద్రం స్థాపించబడింది. అలాగే తల్లి బిడ్డలు, తల్లి బిడ్డ, ఇది యునిసెఫ్ అనే ఇంకొక సంస్థ, ఇది WHO నుండే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో నుంచే పుట్టుకొచ్చింది. తల్లి మనుషులందరికీ మనం సహాయం చేస్తున్నాం, కానీ ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవించలేక చచ్చిపోతున్నారు. ఆహారము లేమి వల్ల ఎనిమిక్ వచ్చేసి రక్తహీనత ఏర్పడి చచ్చిపోతున్నారు తల్లి బిడ్డ కూడా. కనుక వాళ్ళిద్దరిని సురక్షితంగా మనం బయటికి తీయాలి, వాళ్ళిద్దరిని కాపాడాలి అన్న ఉద్దేశంతో యునిసెఫ్ స్టార్ట్ అయింది. రెండవది, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఒక దేశానికి మరొక దేశానికి యుద్ధాలు జరుగుతున్నప్పుడు WHO వాళ్ళే అక్కడ బాధ్యతలు తీసుకొని ఆహార పంపిణీ ఒకటి, రెండవది మెడిసిన్ ఔషధం ఇవి తీసుకొని వెళ్తున్నారు. ఇలా తీసుకొని వెళ్ళే ఈ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ, సంస్థకు సహాయం చేసే వాళ్ళందరూ కూడా క్రైస్తవుల యొక్క మిషనరీల వల్ల చర్చి యొక్క ఏమంటారు దాన్ని, ఉత్పాదన అంటారా, ప్రోత్సాహం వలన అవి సక్రంగా నడుస్తున్నాయి. ఈవేళ గాజా స్ట్రిప్లో హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయెల్స్ అటాక్ చేస్తూ ఉండగా, బాంబులు వేస్తూ ఉండగా, ఇస్లాంకి సంబంధించిన ఈ గాజా స్ట్రిప్లో ఉంటున్న ప్రజలు, గాజాలో ఉంటున్న ప్రజలు ఇబ్బందులకు పాలైపోయి ఇళ్ళు కూలిపోయి ఆకలితో అలమటిస్తూ అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఆహారం లేమి వల్ల ఎనిమిక్ వచ్చేసి పిల్లలు చచ్చిపోతారు అన్న ఉద్దేశంతో ఆహారాన్ని తీసుకొని వెళ్తున్నారు ఈ ప్రపంచ ఆరోగ్య కేంద్రం వారు. ఇందులో ఇస్లాం మతం ఇన్వాల్వ్ అవ్వాలి. వారిది ఇస్లాం మతానికి సంబంధించింది ఒక్క రూపాయి లేదు. వాళ్ళ రూపాయలన్నీ తుపాకీలకి, ఉగ్రవాదానికి, మిస్సైల్స్ కొనడానికి వాటికి మాత్రమే వాడుతున్నారు, జిహాద్కి మాత్రమే వాడతారు కానీ వాళ్ళు డబ్బుని. ఈ విధంగా గాజాలో సఫర్ అయ్యే ఆ ఇస్లాం ప్రజలకి ఇస్లాం సహాయం చేయాలి, కానీ ఇస్లాం సహాయం ఏం చేస్తుంది, బాంబులు చేస్తుంది, బాంబులు అణువాయుధాలు ఇవి పంపిస్తుంది, కానీ ఆహారాన్ని కానీ మందులు కానీ పంపడం లేదు. అక్కడ ఉన్న హాస్పిటల్ కూడా మిషనరీస్ హాస్పిటల్, క్రైస్తవుల హాస్పిటలే. ఆ విధంగా గాజా స్ట్రిప్లో జరిగే వారు అక్కడ ఆహారం కానీ ఔషధాలు కానీ ఇస్లాం పంపించట్లేదు. రెండు, ఇండియా నుండి ఏ హిందువుడు కూడా పంపలా, హిందువుడు పంపలా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ హిందువులకి ఎవరికి లేదు, అలాగే ఇస్లాం వాళ్ళకి ఎవరికి కూడా మెంబర్షిప్ లేదు. ఇవన్నీ ఐరోపా దేశంలో కలెక్ట్ అయిన దశమ భాగాల్లో నుండి దశమ భాగాన్ని తీసి అక్కడికి పంపిస్తే అక్కడ మందులు, ఆహారాన్ని నిల్వ చేసి వాటిని యుద్ధాలు జరిగే ప్రదేశానికి, కరువు కాటకాలు వచ్చే ప్రదేశానికి, వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయే ప్రాంతాలకి పంపిస్తూ ఉంటారు. ఏ హిందూ మతంలో డబ్బు లేదా అంటే ఉంది, కానీ అవి రామ మందిర్ కట్టుకోవాలి, తర్వాత శివుడి యొక్క మందిర్ కూడా కట్టుకోవాలి, అబిధాబిలో నారాయణమూర్తి యొక్క టెంపుల్ కట్టుకున్నారు కొన్ని 1000 రూపాయలు,
ఇంకా 4,000 టెంపుల్స్ మేము కడతాం ఇండియాలో అంటున్నారు. అంటే ఆ డబ్బుని దేనికి ఉపయోగిస్తారు వీళ్ళు అంటే, టెంపుల్స్ కడతానికి మాత్రమే ఉపయోగిస్తారు. అనాథులైన వారికి, దరిద్రులైన వారికి, విధవరాళ్ళైన వారికి, పేదరికంలో ఉన్న వాళ్ళకి, స్లమ్ ఏరియాలో మురికి వాడల్లో వాళ్ళు మరి అశుభ్రత చేత సతమతమైపోయి బ్యాక్టీరియా అక్కడ విస్తరించి వర్షం వచ్చినప్పుడు మురికి వాడల్లో నిండిపోయి బురద అదంతా చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి మనం స్లమ్ ఏరియాకి వెళ్ళాల్సిందే. ఎక్కడ కలకత్తా వెళ్ళాలి, బొంబాయి కూడా, ముంబై మనం వెళితే స్లమ్ ఏరియాస్ పెద్ద పెద్ద మనకి కొన్ని లక్షల మంది ప్రజలు ఆ స్లమ్ ఏరియాలో ఉండిపోతారు. అందుకని మాల మాదిగా తర్వాత యానాద, ఎరకల, లంబాడి, చెంచు అంటే అలాగ షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్ వీళ్ళు దళితులైన వాళ్ళు, వీళ్ళు దళితులు అంటారు వీళ్ళందరినీ. వీళ్ళందరూ కూడా అక్కడ బాధలో ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి క్రైస్తవ మిషనరీలు మాత్రమే సహాయం చేస్తున్నారు. ఎక్కడికైనా వస్తారు వాళ్ళు, ఇండియాకైనా వస్తారు, పాకిస్తాన్కైనా వెళ్తారు. అమెరికా నుంచి హెల్ప్ వస్తుంది, ఆస్ట్రేలియా నుంచి హెల్ప్ వస్తుంది, పశ్చిమ ఐరోపా ఖండం నుంచి కూడా హెల్ప్ వస్తుంది. చైనా నుంచి వెళ్ళవు, కొరియా నుండి, ఉత్తర కొరియా నుండి వెళ్ళవు, రష్యా నుండి కూడా ఏ విధమైన సహాయాలు అందవు. కానీ అమ్ముకుంటాయి, వస్తువుల్ని అమ్ముకుంటాయి. కానీ క్రైస్తవులైన వారు సత్క్రియలు చేస్తారు. వీటిలన్నింటినీ సత్క్రియలు అన్నారు. దీని ఏమనంటే ఆల్మ్ అన్నాడు మళ్ళీ. ఆల్మ్ అంటే ధర్మము, ధర్మము. ధర్మం గురించి ఏం రాస్తాడంటే, ఆల్మ్ గురించి ఏమని రాస్తాడంటే మనీ, ఫుడ్ అండ్ క్లాతింగ్ గివెన్ టు నీడీ పీపుల్. ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, తర్వాత ఆహారాన్ని ఇవ్వాలి, వస్త్రాన్ని ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, నీడీ పీపుల్, ఎవరికైతే అవసరతలు ఉన్నాయో వారికి ఇచ్చి వారిని ఆదరించాలి. అదే మీ సత్క్రియ అన్నాడు యేసుప్రభు. ఈ సత్క్రియ అనేది యేసుప్రభు బోధల నుండి, యేసుప్రభుల నుంచి వచ్చిందని మనం గ్రహిస్తూ ఆ విధంగా చేయటానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. షాలోము.